Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీలో ఈ ఎమ్మెల్యేల సీట్ల కిందకు ఎర్త్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిత్వాల ఖరారు చాలా డిఫరెంట్గా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫలానా నేతకు టికెట్ ఇవ్వనున్నారు అనే విషయం లిస్టు బయటకు వచ్చే వరకు ఆ పార్టీ నేతలకు తెలియదు. తెలుగుదేశం పార్టీలో అయితే ముందుగా కొన్ని లీకులు పుకార్లు రకరకాలుగా వచ్చేస్తాయి. 4-5 రోజుల్లో ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు కానీ వెల్లడిస్తారు అనుకుంటే ముందుగానే పేర్లు బయటకు వస్తాయి. లాబీయింగ్లు పనిచేస్తాయి. చంద్రబాబు చుట్టూ ఉండే కోటరీ ద్వారా పేర్లు ముందుగా మీడియాకు లీక్ అవుతాయి. అవసరమైన వారు లాబీయింగ్లు చేసుకునే అవకాశం కూడా టీడీపీలో ఉంటుంది. కానీ వైసీపీలో లాబీయింగ్లు కుదరవు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ పక్కా అంచనాతో ఫిక్స్ అయి ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే రాబోయే ఎన్నికలకు సంబంధించి ఎటువంటి మార్పులు ఉంటాయి అనే దానిపై పార్టీలో అనేక ఊహాగానాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో 29 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉండగా 28 చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఈ 28 స్థానాలలో 20 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రిజర్వ్డ్ నియోజకవర్గాలు కావడం వల్ల అక్కడి పరిస్థితులను బట్టి ఇక్కడ నుండి అక్కడకు అక్కడి నుండి ఇక్కడికి అన్నట్లుగా అభ్యర్థులను మార్చవచ్చు. పనితీరు బాగోలేని కొందరిని పక్కన పెట్టే అవకాశాలు ఉంటాయి. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోనే ఎక్కువగా తగాదాలు గ్రూప్ రాజకీయాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడి ఎమ్మెల్యే రిజర్వ్డ్. అక్కడ నియోజకవర్గంలో మొదటి నుండి పార్టీలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఇతర సామాజిక వర్గ నేతకు పట్టుంటుంది. నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంలో ఆర్థికపరమైన వ్యవహారాలు ఈ నేతలు చూస్తూ ఉంటారు. వీరు కీలకమైన నామినేటెడ్ పదవుల్లో ఉంటారు. ఎమ్మెల్యేలు స్టాంపులుగా ఉండాల్సి వస్తోంది. ఈ నియోజకవర్గాలలో మొదట్లో బాగానే ఉన్నా తర్వాత ఎమ్మెల్యేకి నాయకుడికి మధ్య ఆధిపత్యం విషయంలో విభేదాలు గొడవలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకు టీడీపీ విషయంలో చూసుకుంటే 2019 ఎన్నికలకు ముందు పాయకరావుపేటలో ఎమ్మెల్యే అనితకు టికెట్ ఇవ్వవద్దని గొడవ. అదేవిధంగా కొవ్వూరులో జవహర్కు సీటు ఇవ్వవద్దని గొడవ. అలాగే తిరువూరు సంతనూతలపాడు ఎర్రగొండపాలెం నియోజకవర్గాలలో అభ్యర్థులను మార్చారు వైసీపీలోనూ. ఇప్పుడు అదే జరుగుతోంది. చాలా రిజర్వ్డ్ నియోజకవర్గాలలో విభేదాలు బయటకు వస్తున్నాయి. ఇటీవల పాయకరావుపేటలో గొల్ల బాబురావుకు టికెట్ ఇవ్వద్దు అంటూ గొడవ ఉంది. గుంటూరు జిల్లా వేమూరు, తాడికొండ, ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో ఈ పరిస్థితులున్నాయి. తాడికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీదేవికి వ్యతిరేక వర్గం తయారైంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒక లిస్టు ప్రిపేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు నెల్లూరు జిల్లా గూడూరులో ఎమ్మెల్యేగా వరప్రసాదరావు ఉన్నారు. ఆయన గతంలో తిరుపతి ఎంపీగా పోటీ చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా వచ్చారు. 2019 ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సొంత పార్టీ నాయకులకు ఆయనకు విభేదాలు వచ్చాయి. పార్టీ కార్యకర్తలే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కార్యకర్తలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. అక్కడ చాలా పెద్ద గ్యాప్ వచ్చేసింది. అక్కడ ఉన్న అంతర్గత సమాచారం ఏమిటంటే దివంగత మాజీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ తనయుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తికి గూడూరు టికెట్ ఇస్తారనే టాక్ నడుస్తోంది. ఎందుకంటే బల్లి దుర్గాప్రసాద్ గూడూరు నుండే గతంలో 4 ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాతనే ఆయన తిరుపతి వైసీపీ ఎంపీగా గెలిచారు. గూడూరు నియోజకవర్గం మొదటి నుండి బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి కంచుకోట లాంటిది. బల్లి దుర్గాప్రసాద్ తనయుడు కళ్యాణ్ చక్రవర్తికి రాబోయే ఎన్నికలలో గూడూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకే తిరుపతి ఎంపీ టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని అంటున్నారు. వరప్రసాద్ను వేరే రిజర్వ్డ్ నియోజకవర్గానికి పంపడమో లేక ఇతర సర్దుబాట్లు చేస్తారు. గుంటూరు జిల్లా తాడికొండలో ఎమ్మెల్యేగా ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తన కుమార్తెను తాడికొండ నుండి పోటీ చేయించాలని భావిస్తున్నారు. బాపట్ల ఎంపీగా ఉన్న నందిగం సురేష్ కూడా వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఆయన కూడా తాడికొండ ఆశిస్తున్నారని ఒక పుకారు ఉంది. గతంలో టీడీపీ హయాంలోనూ రిజర్వ్డ్ నియోజకవర్గాలలో అభ్యర్థులను మార్చారు. ఇప్పుడు అదేవిధంగా దాదాపు 20 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలలో ఖచ్చితంగా మార్పులు ఉంటాయని సమాచారం అందుతోంది.